శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా తరచుగా నేను ఒక విషయం చెప్తానండి, అదేంటంటే పెళ్ళైన తర్వాత తరచుగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకు గర్భం ఉన్నది కూడా నిలవకుండా ఉంటుంది. ఏదైనా కూడా చాలామంది పెళ్ళైన తర్వాత కొందరికి పిల్లల విలువ తెలియదు. మామూలుగా పెళ్లి కాగానే పిల్లలు జన్మిస్తారు, ఏమున్నది పెద్ద కామన్. కానీ ఆ పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా పిల్లలు కాకుండా దేవాలయాల చుట్టూ తిరుగుతుంటారు. హోమాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళకు గర్భం నిలవడం అసలు జరిగే పనే కాదు. కొంతమంది ఐవీఎఫ్, ఐయు అనేది కొన్ని కొన్ని మనకు సరోగసి వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అక్కడ కూడా ఫెయిల్యూర్ అవుతుంటుంది. అందరికీ కావాలని కాదు, ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నావు. కొందరికి ఈ సంతానం నిలవకపోవడానికి వాళ్ళకు తరచుగా వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, అంటే ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అయి ఉండవచ్చు, వాళ్ళ అండాలు కరెక్ట్గా రిలీజ్ కాకపోవడం కావచ్చు. అయితే కొన్ని ఫిజికల్గా ఎట్లా అంటే మనకు కొన్ని కొన్ని సందర్భాలలో ఎన్నో రకాల కారణాల వల్ల వాళ్ళకు సంతానం కలగకపోవచ్చు. కొందరికి వంశపారంపర్యంగా కొన్ని కొన్ని గ్రహ దోషాలు, వాళ్ళకు ఉన్నటువంటి సర్పశాపాలు ఉండడం వల్ల. అయితే కొంత కొంతమందికి ఏంటంటే వాళ్ళ వంశంలో వంశంలోనే ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాళ్ళకు సంతానం కలగకపోవచ్చు. వాళ్ళకు గత జన్మలో ఏదైనా కర్మలు, తప్పులు ఏదైనా చేసినా కూడా ఈ జన్మలో పిల్లలు సంతానం కలిగే యోగం ఉండకపోవచ్చు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి కాంబినేషన్స్ కరెక్ట్గా కలవకపోవచ్చు. ఇప్పుడు పండితులు ముహూర్తాలు పెడతారు, పండితులు ముహూర్తాలు పెట్టినప్పుడు ఇద్దరికి మంచి గణాలు కలిసివడం, పాయింట్లు కలవడం, వాళ్ళకు వైరం లేకుండా ఉండడం ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ఉంది, ముహూర్తం మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ ముహూర్త బలం పెడతారు. ముహూర్తం పెట్టినప్పుడు తర్వాత వాళ్ళకి ఏంటంటే ముహూర్త బలం మంచిగానే పెడతారు పండితులు, వాళ్ళ తప్పే ఉండదండి. మేము పెట్టే ముహూర్తాలు అనేది కూడా చాలా బ్రహ్మాండం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్లి విషయంలో అబ్బాయి మంటపానికి లేటుగా రావడం కానీ, అమ్మాయి వాళ్ళు లేటుగా రావడం కానివ్వండి, ఈ విధంగా జరిగిన ముహూర్త బలం అనేది కూడా మనకు మిస్ అయిపోతూ ఉంటుంది. పొద్దున్న 7 గంటలకు 8 గంటలకు ముహూర్తాలు కొందరు పెట్టుకుంటారు, 9 గంటలకు 10 గంటలకు పెట్టుకుంటారు. ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక ఆలస్యం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేటుగా రావడం వల్ల ఏంటంటే అక్కడ నుండి రావడం వీళ్ళు పెట్టిన ముహూర్తం కాకుండా వేరే ముహూర్తంలో వివాహం జరుగుతుంది. అప్పుడు అది రాహుకారం పడిపోవడం కానీ, వర్జం రావడం కానివ్వండి, దుర్ముహూర్తంలో వివాహాలు జరిపించుకోవడం వల్ల కానివ్వండి, ఇది కూడా ఒక కారణమే. సంతానానికి ఇదొక కారణం ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నేను 28 సంవత్సరాలు అండి ఈ శాస్త్రాన్ని నేను పరిశీలన చేయబట్టి, ఇలాంటి కారణాల వల్లనే సంతానం కలగకుండా పోవడం. కొందరికి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, ఫలితాలు ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కొందరు ఎంత కష్టపడి అంటే సంపాదిస్తారు, కష్టపడి బాగా సంపాది, కానీ సంతానం ఉండదు, పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. మెయిన్ ఏంటంటే గర్భం దాల్చిన తర్వాత కూడా వాళ్ళకు హార్ట్ బీట్ సరిగా లేకుండా లోపల ఇబ్బంది పడి అబార్షన్ చేయించుకోవడం, కొందరికి బ్రెయిన్ అనేది ఇంప్రూవ్మెంట్ జరగక, కొంతమందికి కాళ్ళు చేతులు, వాస్తవానికి ఏంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే పిల్లలు జన్మించిన తర్వాత వాడికి డౌన్ సిండ్రోమ్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, తర్వాత వాళ్ళు మేనరిక సంబంధాలు చేసుకోవడం వల్ల అంగవైకల్యులుగా ఉండడం, వాళ్ళ బ్రెయిన్ సరిగా పనిచేయకపోవడం, బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారో తెలుసా? అందుకే మేనరిక సంబంధాలను సైంటిఫిక్ పరంగా చేసుకోవద్దు అనడానికి కారణం కూడా ఇదేనండి. అయితే ఇప్పట్లో మేనరిక సంబంధాలు చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, కొన్ని సంవత్సరాల క్రితము, కొన్ని ఒక 50 సంవత్సరాల పూర్వము మేనరిక సంబంధాలు చేసుకుంటే ఖచ్చితంగా అంగవైకల్యం చెందడం, వారికి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కాకపోవడం, వాడు కొంచెం డౌన్ సిండ్రోమ్గా పిల్లోడు పుట్టడం ఇవన్నీ జరిగేది. కానీ రాను రాను ఏమవుతుందంటే అక్కడ ఏంటంటే ఆ మేనరిక సంబంధాలు చేసుకుంటూ చేసుకుంటూ తంతెలు తంతెలు మారిన కొద్దీ దాని పవర్ అనేది తగ్గిపోతుందండి.
కామన్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు చూసినటువంటి వాళ్ళలో పర్సంటేజ్ 10% మాత్రమే మేనటిక సంబంధాలు చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, 90% ఏం ప్రాబ్లం రావట్లేదు. ఎందుకంటే కాలమానం చేంజ్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి జెనెటిక్ లోపాలన్నీ కూడా తగ్గిపోతుంది, దాని పవర్ తగ్గిపోతుంది. మనిషి ఆయుష్ ఎంతైతే మనం తగ్గుతూ ఎలా వస్తుందో జెనెటిక్ లోపాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో అంటే నేను రీసెర్చ్ చేశానండి, నేను ఏది రీసెర్చ్ చేయకుండా ఏది మీకు ఏదో క్యాజువల్గా చెప్పేది కాదు. ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ వ్యాధి ఉందనుకోండి, క్యాన్సర్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ క్యాన్సర్ అనేది వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ క్యాన్సర్ అనేది తగ్గడం లేదు, పెరుగుతూ వస్తుంది. ఎందుకు చెప్పండి? మనం తినే ఆహార అలవాట్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకప్పుడు క్యాన్సరు వాళ్ళ ముత్తాతలకు తాతలకు ఉంటే అక్కడ వరకు ఆగిపోయేది, ఇక్కడ వరకు రాకపోయేది. అయితే అక్కడ ఆహార నియమాలు ఎక్కువగా ఉండేది, మంచిగా బలిష్టమైనటువంటి ఫుడ్ ఆహార వ్యవస్థలు తీసుకున్నప్పుడు ఆ క్యాన్సర్ని అక్కడే అరికట్టేది. ఇప్పుడు ఏంటంటే కెమికల్స్ వాడుతున్నటువంటి పంటలు తింటున్నాం. కెమికల్ లేకుండా మనం ఏ పంట వేసినా అది మనకు దక్కదు, దిగుబడి రాదు. మరి కెమికల్ లేకుండా పండించాలంటే రైతు మొత్తం టోటల్గా ఉరివేసుకొని బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది, ఇంటిల్లి పాది మందు తాగి చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దిగుబడి పెరగకుంటే నువ్వు పంట దిగుబడి రాకపోతే నువ్వు ఏం ఎలా వెళ్తుంది? ఇప్పటికే రైతులు చాలా వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు సంపాద అంటే వరి పంట కానీ ఏ పంట వేసినా కూడా అసలు పెట్టుబడి రావడం లేదు. మీరు గుర్తు, నేను కూడా వ్యవసాయం చేశానండి, నిజంగా వ్యవసాయంలో చాలా నష్టాలే ఉన్నాయి, చాలా చాలా నష్టాలు ఉన్నాయి. అసలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రైతే రాజు అన్నది ఒకప్పుడు మాట, కానీ ఇప్పుడు రైతే భిక్షగాడిగా మారిపోతున్నాడు. నిజంగా చాలా వరకు పెట్టుబడి వెళ్ళక చాలా వరకు ఇబ్బంది పడడం చాలా మంది ఉన్నారు. అంటే అప్పటి వ్యవస్థకి ఇప్పటి వ్యవస్థకు చాలా చేంజ్ అనుకోండి. కాకపోతే ఏంటంటే నా సజెషన్ ఏంటంటే, సంతానము పుట్టి అబార్షన్స్ జరుగుతున్నాయి అంటే నేను ఒక్క చిన్న లాజిక్ను ఉపయోగిస్తానండి. అది పేరులో న్యూమరికల్ నంబర్ను మార్చి మినిమం 270 degrees నుండి 360 degree కోణంలో వారి పేరును సరి చేస్తారు. అలా సరి చేసినటువంటి వారికి సంతానం అనేది కూడా అబార్షన్స్ కాకుండా మనల్ని కాపాడవచ్చు. కొంతమందికి పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకు సంతానము జరిగి అబార్షన్స్ చేసుకున్నటువంటి వారికి మళ్ళీ ఇక అసలు కానే కాదు, అసలు ప్రాబ్లమే ఉంటుంది వాళ్ళకి. ఎప్పటికీ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఇక కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఒకవేళ సంతానం అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కన్సీవ్ అయిన తర్వాత కూడా సంతానం నిలవదు, ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సంతానం ఏదో ఒక ప్రాబ్లం అవుతున్నాను. అలాంటి వారికి నేను చెప్తున్నానండి, మేనరిక సంబంధాలు చేసుకున్నటువంటి వారు ఖచ్చితంగా మీ పేరుని 360 degree కోణంలో మీరు పేరును మార్పు చేసుకోవాలి. ఎస్, అలా పుట్టినటువంటి పిల్లలకి కూడా ఖచ్చితంగా పేరు బలాన్ని పెంచే బాధ్యత మీది. ఎన్ని ఖర్చు పెట్టుకుంటలేమండి, అనవసరపు ఖర్చులు, హోటళ్ళలో అక్కడిక్కడ డబ్బులు వేస్ట్గా మనం ఒక పూట భోజనానికి లగ్జరీగా తినడానికి ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం, కానీ ఇది జీవితం. ఇది మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టారనుకోండి, వాళ్ళు ఎంత అద్భుతంగా మారతారో తెలుసా, ఎంతో అద్భుతంగా ఉంటారు. అందుకే వివాహమైన తర్వాత తరచుగా అబార్షన్స్ అవుతున్నాయంటే దానికి కారణాలు చాలా ఉంటాయి. కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలు, అబ్బాయి జాతకానికి అమ్మాయి జాతకాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓకే ఉన్నా న్యూమరాలజీ ప్రకారం న్యూమరికల్ నెంబర్లు రివర్స్గా ఉంటే సంతానానికి ఇబ్బందులు ఏర్పడతాయి, అది గమనించుకోవాలి. తర్వాత సరైన సమయానికి ముహూర్త బలం పెట్టిన ముహూర్తానికే వివాహాలు చేసుకోవాలి, అది మీ తప్పిదమే అది. తర్వాత గత జన్మలో ఉన్నటువంటి కర్మలు తప్పులు పాపాలన్నీ కూడా అవి ప్రక్షాళన చేసుకోవాలి. అవి ఉన్నా కూడా మనకి అంటే ఎన్ని విధాలుగా సమస్యలు వస్తున్నాయో చూసారా సంతానం కలగడానికి. ఇంకొకటి సరోగసి IU IVU IVF ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ అలా సంతానాన్ని జన్మించిన తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి బంధం ముడిపడడానికి ఒక మంత్రశక్తి పేపర్ ఉంటుంది. ఆ మంత్రశక్తి పేపర్ని అమావాస్య రోజు కానీ పౌర్ణమి తిథులలో కానీ ఒక టైంలో అది కాల్చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే పిల్లోడికి 28 సంవత్సరాల పాటు అతని ఆయుష్ పెరగడంతో పాటు వీళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ ముద్ర పడిపోతుంది. అంటే
మనకు ఈ పిల్లవాడు ఇతని రక్త సంబంధికుడే అన్న ముద్ర పడిపోతుంది. కాబట్టి నీ చెప్పేవి ఒక్కసారైనా మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టండి, సంతానం నిలవలేదు అన్నటువంటి వారు కూడా నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించినట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.